సన్నో బ్రహ్మ ప్రచోదయా ఓ శ్రీ బ్రహ్మణే నమః. ఆవో గురుపూర్ణం పూజ ఉపయోగించుకుందాము కాక వారి అనుశాసనాన్ని పాలిస్తామని సద్గురం నిత్యమహం నమామే భూర్భృతమోత్తమ సత్యాసత్య పరాక్రమ నిమిషో నిమిషశ్రవ్యే వాచస్పతి రుద్రాసరే చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాదూతం నిరంజనం. ఆరోహయామే స్థాపయామే శరణయామే. జ్ఞాతపూర్ణ గురువుగారికి పూజ నేడు విశ్వకాంతి పరివారి తరఫున ఇక్కడ గురు పూర్ణిమ ప్రారంభమైంది జరుగుతుంది. మన ఈక్యంతో పాటుగా జరుగుతుంది. కూర్చుంది గాయత్రీకి నడుపుతున్నటువంటి కాసమ ఆదర్శంగా ఇచ్చేసినటువంటి వారికి నమస్కారం తెలియజేస్తూ అందరికి నమస్కారం తెలియజేస్తూ మరి వారి చేతుల మీదుగా మరి ముఖ్య అతిథులకు సన్మానం. మాట్లాడతారు నేర్పిన గురువులు విద్య నేర్పిన గురువులు ఎవరైనా ఈరోజు గురు పౌర్ణమి సుందరంగా అంత సన్మానించుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం ప్రకారంగా గురువులను పూజించుకోవడం జరుగుతున్నది. అదే ప్రకారంగా గాయత్రి పరివార్ వ్యవస్థాపకులు శ్రీ రామచర్మ ఆచార్య గారు శాంతికుంజ్ హరిద్వార్లో ఒక పెద్ద గాయత్రి పరివార్ చేతనా కేంద్రం స్థాపించి దాన్ని దాదాపు 80 దేశాలలో విస్తరించినటువంటి మహానుభావులు. దాని తదనుగుణంగానే ఈ జగిత్యాలలో దాదాపు 15 సంవత్సరాల నుండి ఇక్కడ గాయత్రి పరివార్ యజ్ఞాలు స్వర్ణకార సంఘంలో జరుగుతున్నాయి. మరి 2020 జనవరి 2, 3, 4, 5 తారీఖులలో హైదరాబాదులో మంత్రి మల్లారెడ్డి గారి కళాశాలల ఆవరణలో 1008 కుండముల అంశదానము కానీ లేదా సమయదానము కానీ చేస్తూ మంత్రలేఖనము గాయత్రి అనుష్ఠానము అందరి ఇళ్లలో చేస్తారని అందరినీ కోరుకుంటూ డిఎస్పి గారికి కూడా మనవి చేసేది ఏంటంటే తమరు కూడా గాయత్రి మంత్రం ఇది అన్ని మంత్రాల కంటే గొప్పదైన మంత్రం, ప్రపంచ దేశాలలో ప్రాశస్త్యం పొందుతున్న మంత్రం. ఈ మంత్రాన్ని తమరు కూడా మీకు ప్రొద్దున వీలవుతుంది, మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు గాయత్రి మంత్ర జపాన్ని చేస్తూ మా అందరికీ రేపు జరగబోయే అశ్వమేధ గాయత్రికి మీరు తమ వంతు బలాన్ని చేకూరుస్తారని కోరుకుంటూ మరి జన్మదిన
కార్యక్రమం మనం ఉత్సవంగా చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇక్కడ స్వర్ణాగార సంఘంలో శాంతి గుంజ నుండి గాయత్రి పరివార్, ఆ పరివారంలో ఒక భాగంగా జగిత్యాల శాఖ గాయత్రి పరివార్ మరి ఇక్కడ గురు పౌర్ణమి కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథిగా మరి గురువు గారుగా విచ్చేసినటువంటి డిఎస్ గారికి, మరి పక్కన గుప్త గారు, అలాగే నాగకృష్ణబాబు, అలాగే అంటే అజ్ఞానాన్ని తొలగించిన వారు గురు. ఎక్కడైతే అంధకారం ఉండదో దాంట్లో జ్యోతిని వెలిగించడమే గురువు యొక్క మార్గదర్శనం. ఒక శిష్యునికి ఎలా మెదులుకోవాలి, ఎలా అయితే అతను సమాజంలో పనికి వస్తాడు, ఎలా అయితే అతని జీవితాంతం మరి అందరికీ ఆదర్శంగా ఉంటాడు అనేది చూపెట్టడమే గురు మార్గం. మరి ఇక్కడ మన గురువు గారు వచ్చారు డిఎస్పి గారు. మనకేంటంటే ఇక్కడ ఎక్కడైతే దుష్టు లక్షణాలు ఉన్నాయో, ఎక్కడైతే దుష్టులు ఉన్నారో వారి పారదోలే వారి యొక్క వంతు. కాబట్టి వారికి కూడా మనం గురువుగానే మనం భావించవచ్చు. అలాగే ఇప్పుడు గాయత్రి పరివారం నుండి మనం ఇక్కడ చేస్తున్నాం. మరి గాయత్రి పరివారం ఇక్కడికే సరిపోతుంది ఇది అంటే ఒక జగిత్యాల ఒక వాడ లోపలనే మనం విస్తరించిపోతున్నాం. ఇలా కాకుండా మంత్రం పారదండి. సో ఇక్కడ కూడాను మనకి మంత్ర ఉచ్చారణ, ఏ బీజాక్షరాలు ఎలా పలుకుతారు, ఏ ఉచ్చారణ ఎలా చేయాలి అనేది మనం నేర్చుకొని మరి అంతటా మనం వ్యాపింపజేసినట్టుకుంటే నిజంగా ధన్యులమే. ఆ మార్గాన్ని అందరూ చేయాలని మరి గాయత్రి పరివారాన్ని కోరుకుంటున్నాం. అందులో భాగం నేను కూడా గాయత్రి పరివారం సభ్యుని. నేను తప్పకుండా మళ్ళీ శుక్రవారం మళ్ళీ వస్తాను. మరి అది ఈ పెద్దలు ఇచ్చిన అవకాశం గారి ప్రేరణతోని ఆడ గంగారాం గారు జగిత్యాలలో ప్రారంభించారు ఈ గాయత్రి పరివారం కార్యక్రమాలు. మరి వారు నా చిన్నప్పటి నుండి నాకు మా నాన్నగారితో సంబంధం అనుబంధం ఉన్నాయి. వారు తీసుకోవాల్సిన టీవీ వారు ఇక్కడ ముసలి జగిత్యాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సత్సంగాలు అనేటివి వారితోనే ఇక్కడ ప్రారంభమయ్యాయి. మరి ప్రతి ఇంటిలో కూడా ఎవరు కోరితే వారికి మనము గణనీయంగా ఉండి ఇంకా చేస్తున్నాం. నామకరణం కానీ, వివాహ దినోత్సవం కానీ, గృహప్రవేశం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ యజ్ఞంతో పాటుగా వాళ్ళ వారి వారి గృహాలలో చేస్తున్నాం. మన పరిసర గ్రామాల్లో కూడా వేముల రామరెడ్డి గారి ఆధ్వర్యంలో పరిసర గ్రామాల్లో జరుగుతున్నాయి. మన యజ్ఞాలు కూడా చాలామంది చాలా వాడ గృహాలలో చేశాము, ఇంకా చేస్తున్నాం. ప్రతి వారం ఇక్కడ జరుగుతుంది. మన గుట్ట రాజేంద్ర స్వామి దగ్గర సన్నిధిలో ఆలయం కూడా ప్రారంభమైంది, నడుస్తున్నది, కన్స్ట్రక్షన్ నడుస్తున్నది, నిర్మాణం. ఇప్పుడు మన డిఎస్పి గారు దాన్ని మనం ఏదైతే గురువుని కడుతున్నామో దాన్ని మ్యాప్ని విలేకరుల ద్వారా మనం దాన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ని ఇందాక పెద్దలు చెప్పారు వ్యాస మహర్షి పుట్టినరోజు సందర్భంగా దీన్ని చేస్తున్నామని చెప్పేసి గురువులు అనగానే గురువు అంటే ఒక మార్గదర్శి. ప్రతి మనిషి జీవితంలో ఒక మనిషి జీవితానికి ఒక మంచి చక్కని నడవడికనైతే ఏంటి, ఒక జీవిత విలువల్ని నేర్పించేవాడు గురువు. మొదటి గురువు మనం తల్లిగా భావిస్తే తల్లి తర్వాత మనకు బయట జీవన సత్యాలు చెప్పేది, మనం ఎలా సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, సొసైటీని ఎలా మనము సొసైటీకి ఎలా మనం ఆదర్శంగా ఉండాలని నిర్మించేది గురువు. కాబట్టి చక్కటి రోజున మనం ఆహ్వానించినందుకు ఇక్కడ పెద్దలందరూ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరు చేసే కార్యక్రమం ఏమైనా సరే సార్ మమ్మల్ని మీరు చేయండి.
అతిథిగా కాదు, మీరు గురువులు, ఒక పిల్లలుగా, ఒక శిష్యులుగా మమ్మల్ని పిలవండి, మా వంతు సాయం మేము కూడా మీకు చేస్తామని చెప్పి చెప్తూ ముగిస్తాను.